అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ రాజ్. ఒక 5 మినిట్స్ మాట్లాడతాను సార్. ఏమనుకో, చిన్న సినిమా పెద్ద సినిమా అని సంబంధం లేకుండా ప్రతిసారి సినిమాకి సపోర్ట్ చేస్తున్న మీడియాకి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్న. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమనుకోకండి. ఈ సినిమా జర్నీలో నేను ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా, ఫ్యామిలీ కూడా చాలామంది. ఈ సినిమాలు ఎందుకురా, నీకు ఒక చిన్న కథ చెప్తానండి. 10 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి వెయిటర్గా పనిచేశాడు. వాళ్ళమ్మ రోడ్డు మీద పునుగులు అమ్ముతుంటే చూడలేక 500 తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. జాబ్ చేశాడు, బిజినెస్ పెట్టాడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఈరోజు హీరోగా మీ ముందు నుంచున్నాడు. నేను గర్వంగా చెప్పట్లేదు, మా అమ్మ మా నాన్న వాళ్ళు మాకేమి ఇచ్చారో తెలియదు, కానీ ఈరోజు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ వనవాసం అనేది ఒక 2 గంటల సినిమా అని అనుకోకండి. ఇందులో మా లైఫ్ ఉంది, మా కష్టం ఉంది, మా పెయిన్ ఉంది, దీంట్లో చాలా బాధలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఒక 4 పాటలు ఒక ఐటమ్ సాంగ్ పెట్టి 4 బూత్ డైలాగులు పెట్టి మేము సినిమా తీయలేదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం మాకున్న తక్కువ బడ్జెట్లో, అది మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలండి. సంజయ్ గారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ గాడ్ ఫాదరు. నాకు ఇండస్ట్రీలో ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే సంజయ్ గారు ఒక్కళ్ళే. హాస్పిటల్లో చచ్చిపోయే స్థితిలో ఉండి మీరు పోస్ట్ పర్సన్ కానివ్వండి, డబ్బులు ఏమైనా కావాలంటే అప్పు చేసి చేద్దామన్నారు. అప్పులు చేసాం, బాధలు పడ్డాం, కింద పడ్డాం, లేచాం పడ్డాం. మా సినిమా యూనిట్లో చాలామంది వదిలేశారు. వన్స్ ఒక ట్రైలర్ పడగానే అందరూ ఒక్కసారికి సినిమా ఇంకా చూశారండి. అది మా కష్టం కాదు, డైరెక్టర్ భరత్ గారు. నేను ఒక విషయం చెప్పాలండి, ఏ ఫిలిం బాయ్ భరత్ నందు కూడా ఉన్నాడు. ఈ ఓడ్ చెప్పాలని 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అది ఎందుకనేది మీకు తెలుసు. ఏ ఫిలిం బాయ్ భరత్ కుమార్ టి. ఇంకోటి, మేము చాలా కష్టపడి షూటింగ్ చేసామండి. తెరు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చాక మాకేం అర్థం కావట్లేదు. అందరం కొత్త వాళ్ళం, సినిమా ఏదో కింద పడ్డాం, కష్టపడ్డాం, చేసాం, వచ్చాం. ఒక 6 పడ్డ తర్వాత మా సినిమా చూస్తే ఈ సినిమాను మాదేనా అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, ఎంఎం కుమార్ అనే ఆయన ఈ సినిమా తర్వాత చాలా ఒక తక్కువ బడ్జెట్లో చేసే సినిమాకి ఒక దేవుడు అవుతాడు. పెద్ద సినిమాలు కనుక దొరికితే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇదేదో పొగడ్డానికి చెప్పట్లేదు, ఎంతోమంది టాలెంట్ పర్సన్లు ఇక్కడ ఉన్నారు. ఒక్క అవకాశం ఏంటంటే ఒక రిలీజ్, అదొక్కటైతే ఇందులో చాలామంది ఆనిమత్యాలు బయటకు వస్తారండి. అలాగే మాతో వర్క్ చేసిన శ్రావ్య గారు కానీ శృతి గారు, వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. అండ్ నాతో పాటు శశి గారు చాలా అంటే చాలా కష్టపడ్డారండి. అండ్ మెయిన్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మేము పే చేయలేదు ఫస్ట్లో. అందరు 2 రోజు షూటింగ్ జరిగేటప్పుడు బ్యాగ్లు చదువుకుని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మేము చేయలేమన్నా అన్నారు. తర్వాత రోజు మా అందరి కష్టాలు చూసి ఈరోజు వరకు ఉన్నారండి అందరూ. కానీ ఒక్కడు మాత్రం లేడండి, శివ అని. అది ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఆర్టిస్ట్గా 4 ఇయర్స్ అయిందండి. చాలామంది అన్నారు బిజినెస్ చేస్తున్నావు కదరా, మళ్ళీ ఇందులో ఎందుకు దిగా ఊబిలో అని. నేను వెయిటర్గా ప్లేట్లు ఎత్తేటప్పుడే డిసైడ్ అయ్యానండి యాక్టర్ అవ్వాలని. అందరూ అది నుంచి వస్తారు, ఫస్ట్ ఫ్యామిలీ సెట్ చేయాలి కాబట్టి సెట్ చేసిన తర్వాత ఈరోజు నేను దిగానండి. చాలామందికి అవకాశం దొరకదు, నాకు దొరికింది. వాడు అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటే, నాదే ఉందన్నా, నువ్వు మంచి యాక్టర్ అవుతావు, నువ్వైతే మా లాంటి వాళ్ళు 10 మంది వస్తారా అన్నాడు. ఈరోజు ఆడు లేడు, ఆడు ఈరోజు ఎక్కడున్నా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, క్షమించండి. నా కోసం నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది నన్ను వదిలేశారు, కానీ ఇంతమంది నుంచి చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే మేము గొప్పవాళ్ళం కాదండి. ఆ టైటిల్ గొప్పది, ఆ తీసిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ సినిమా నేను బాగా చేశానంటే దానికి ప్రతి అణువు ఈ టీం ప్రతి ఒక్కళ్ళు వస్తారు. లైట్ మోషన్ ఆయన నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ప్రొడ్యూసర్ గారి నుంచి. తర్వాత నెక్స్ట్ సినిమా నేను ఏమైనా బాగా చేశానంటే కనుక
అది నేను చేసినట్టు. ఈ సినిమా నేను బాగా చేశానంటే మాత్రం అది అందరు కష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి.